Hi friends, welcome to my channel. Iroju nenu easy ga godum pindi halwa ela cheyalo chupistanu. Chala tasty ga untundi. Manam ippudu shravana masam kada prasadam ga devuniki petti vachina vidyam laga. So munduga oka stove meeda oka kadai petteskondi. Dantlo oka half cup neyyi veskondi. అది కొంచెం వేడెక్కాక దాంట్లో కాజు వేసేసుకొని లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని తీసి పక్క పెట్టేసుకోండి. సో అలా తీసి పక్క పెట్టుకున్నాక ఒక మళ్ళీ కొంచెం నెయ్యి యాడ్ చేసేసుకోవాలి. ఒకటి 2 టేబుల్ స్పూన్స్ అలా యాడ్ చేసేసుకోండి. అది కొంచెం మళ్ళీ కరిగాక దాంట్లో ఒక 1 కప్ గోధుమ పిండి వేసేసుకోవాలి. సో మెయిన్గా ఈ స్వీట్ చేయడంలో మెయిన్ ప్రాసెస్ ఫ్రై చేయడమే. గోధుమ పిండి ఎంత మంచిగా ఫ్రై అవుతే అంత టేస్టీగా ఉంటుంది స్వీట్. సో ఇంకా ఇలా గోధుమ పిండి వేసుకున్నాక ఫ్రై చేస్తూ ఉండాలి. అలా గోధుమ పిండిని ఫ్రై చేస్తూ ఉంటే అది కొంచెం బ్రౌనీ షేడ్ వచ్చే వరకు మనం అలా ఫ్రై చేస్తూ ఉండాలి. సో అలా ఫ్రై చేస్తుంటే మనకి స్మెల్ కూడా తెలుస్తుంది. సో దాన్ని బట్టి అది ఫ్రై మంచిగా అయిందా లేదో కూడా తెలిసిపోతుంది. సో ఈ ఫ్రైయింగ్ ఇదంతా కొంచెం ప్రాసెస్ ఒక 6 to 10 మినిట్స్ పడుతుంది, 6 to 8 మినిట్స్ అలా పడుతుంది. సో అలా ఫ్రై చేసేసుకుంటూ ఉండండి. ఈ ఫ్రైయింగ్ మాత్రం ఆపద్దు, మనం కలపడం ఆపితే అది మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో కలుపుతూనే ఉండాలి. సో అలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుకోండి. ఆ తర్వాత మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. నేను 1 కప్ గోధుమ పిండికి 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకున్నాను. సో మీరు మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసేసుకోవచ్చు. సో షుగర్ యాడ్ చేసాక మళ్ళీ ఒకసారి కలపండి, మంచిగా మిక్స్ చేసేసేయండి. సో నెక్స్ట్ మిక్స్ చేశాక దీంట్లో 1 కప్ వాటర్ యాడ్ చేసేసుకోవాలి. సో మిల్క్ యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే మిల్క్ యాడ్ చేసుకుంటే అది నెక్స్ట్ డేకి పాడైపోతుంది. అదే వాటర్ యాడ్ చేసుకుంటే నెక్స్ట్ డే కూడా బాగుంటుంది. అండ్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు అలాగే ఉంటుంది, టేస్ట్ కూడా మారదు. సో ఇలా నేను వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా కలపండి, అది లంప్స్ ఫామ్ కాకుండా కలుపుకోవాలి. సో అలా 1 కప్ వాటర్ పోసేసుకొని కలుపుతూ ఉండాలి. సో ముద్ద ముద్దగా రాకుండా మంచిగా లంప్స్ అన్నీ పోయేలా మంచిగా కలిపేసుకోండి. సో అలా ఫ్రై ఇంకా కొంచెం సేపు అలాగే కలుపుకుంటూ ఉండాలి. ఇంకో 5 మినిట్స్ పడుతుంది. సో అదంతా మంచిగా ఫ్రై అయ్యాయి, మంచిగా లంప్స్ అన్నీ పోయాక మనం కలుపుతూ ఉంటే కింద పాన్కి అంటుకోదు పిండి, అప్పుడు అది కంప్లీట్ అయినట్టు తెలిసిపోతుంది. సో మధ్యలో మనం మళ్ళీ ఇంకా కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. సో మళ్ళీ నేను 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకున్నాను. సో అలా నెయ్యి యాడ్ చేసేసుకొని మళ్ళీ ఇంకా కొంచెంసేపు కలుపుకోవాలి. సో ఇది ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఈ ఫ్రైయింగ్ ప్రాసెస్ కొంచెం ఎక్కువసేపు ఉంటుంది, మిగతా చేయడం మాత్రం చాలా ఈజీ అండి. సో అలా మధ్యలో నెయ్యి యాడ్ చేసేసుకుంటే ఆ నెయ్యి ఫ్లేవర్ బాగా పడుతుంది, మంచిగా టేస్టీ ఉంటుంది. సో ఇంకా నెయ్యి కింద మనకి ఫ్రై చేసేటప్పుడు పిండి కింద అంటుకోలేదంటే అది రెడీ అయిపోయినట్టే, చూసారుగా. సో రెడీ అయిపోయింది. ఇంకా మనం బౌల్లోకి తీసేసుకొని ముందు ఫ్రై చేసుకున్న కాజుతో డెకరేట్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఏదైనా డ్రై ఫ్రూట్స్ కూడా యూజ్ చేయవచ్చు. సో టేస్టీ గోధుమ పిండి హల్వా రెడీ. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. బాయ్.